తెలంగాణ బీజేపీలోకి చేరికల వరద మొదలైందని ఇతర పార్టీలు ఖాళీ అవుతున్నాయన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. హైదరాబాద్ మలక్పేట్కు చెందిన జలమండలి కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు సతీష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ వీసీ జంపన్న ప్రతాప్ బీజేపీలో చేరారు. వాళ్లను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మురళీధర్ రావు. కమ్యూనిస్టు పార్టీ సాలార్జంగ్ మ్యూజియంలోకి వెళ్లిపోయిందని, కాంగ్రెస్ కూడా అదే దారిలో ఉందన్నారు మురళీధర్ రావు. తెలంగాణలో బీజేపీని ప్రజలు బలోపేతం చేస్తున్నారని, టీఆర్ఎస్ చేరికల యొక్క వరద సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు, మిత్రులు మోదీ గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉప్పెనలాగా సాగుతున్నటువంటి పార్టీ ఒక బీజేపీ మాత్రమే. ఇతర పార్టీలన్నీ కూడా ఎంతో కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఖాళీ అవుతున్న పార్టీలు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పేవాడిని, కమ్యూనిస్ట్ పార్టీ సాలార్జంగ్ మ్యూజియంలో పోతున్నటువంటి పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీతో పాటుగా నువ్వా నేనా అనేంత వేగంగా నువ్వు ముందుంటావా నేను ముందుంటానా అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కూడా మ్యూజియం వైపు పరిగెత్తుతున్నది. రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ తోని పోరాటే చేసేటువంటి దమ్ముండేటువంటి పార్టీ బీజేపీ అనే ఉద్దేశంతో గాంధీ భవన్ కూడా ఖాళీ అవుతున్నది. అనేక మంది కాంగ్రెస్ నాయకులు, అనేక మంది ఇతర పార్టీలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా టీఆర్ఎస్ యొక్క ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, నిజాం వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించడం కోసం అందరూ కూడా నిర్ణయించుకుంటున్నారు. అదేవిధంగా దేశంలో రైతుల కోసం, యువకుల కోసం, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మోదీ గారు మాత్రమే కంకణం కట్టుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో దేశంలో ఏ విధంగానైతే బీజేపీని బలోపేతం చేస్తున్నారో అదేవిధంగా తెలంగాణలో కూడా